రెండు బార్లు మూడు బార్లు వేల అడుగుల లోతు తీసి ఆ రైతు పంట పండిస్తుంటే ఆయనకు మనం కనీసం ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నటువంటి ఒక కోరికను చెప్పేటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం అభివృద్ధి చెంది సంక్షేమ బలాలు అందుకొని ప్రతి ఒక్కరు కూడాను వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో ఆనందంగా గడపాలనేటటువంటి ఆలోచన తప్ప ఏ రోజు పార్టీల వారిగా కులాల వారిగా మతాల వారిగా రాజకీయాలు చేసినటువంటి పాపన పోని పెద్ద మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనకు తెలుసు పనికి ఆహార పథకం అంటే దోచుకోవడం, నీరు చెట్లు దోచుకోవడం, ఇది మనం చూస్తా ఉంటాం. రాజశేఖర రెడ్డి ఏ ఒక్క నీరు చెట్టు పథకం కానీ పనికి ఆహార పథకం కూడా కానీ దోపిడీ జరిగిన సాయం ఉన్నాయని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తా ఉన్నా. అధికారం అంటే ప్రజలకు బాధ్యతగా వ్యవహరించి ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సినటువంటి జ్ఞానం కూడా లేనటువంటి నేటి పరిపాలకుల యొక్క పరిస్థితి దుస్థితి కూడా మనం అవగతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం సోదరులారా. ఏదేమైనా ఈ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాల కోసం అధికారం అనేటటువంటిది తృణప్రాయంగా వదిలేసి యువకుల్లో ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పగ్గాలు చేపట్టి ఒక నూతన రాజకీయాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి మనందరూ కూడా ఒక దిక్సూచన మారినటువంటి విషయాన్ని మనందరూ ఆహ్వానించాల్సినటువంటి పరిణామంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ఎంతో ధైర్యంగా డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలు జరగాల్సిందేనని చెప్పి నిలదీసినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం సోదరులారు. రైతులు అడిగిన అడగకపోయినా రుణమాఫీ చేసి ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను పూర్తిగా రూపుమాపినటువంటి ఘన చరిత్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆ రోజు 147 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేస్తే తనకు పదవితోటి పనలేదు, నేను ప్రజల్లో నుంచే వచ్చి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా సస్యశ్యామలం చేసే వరకు నా జీవితాన్ని అర్పిస్తాను, నాకు ఎటువంటి కోరికలు లేవని చెప్పినటువంటి ఏకైక యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.